సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెల్మలలో కాల్వకడ్డ రాజకుమార్ ఆధ్వర్యంలో సొంత నిధులతో గ్రామస్తులకు మున్సిపాలిటీ కార్మికులకు ఎమ్మెల్యే మైపాలెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు 1000 రూపాయల నగదు పంపిణీ చేశారు. వెల్మల వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ ఉండటంతో ప్రజలు అందరూ ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ రాజకుమార్ తన వంతు సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. నేతలు వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటమణికరన్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, సుజరిత కుమారయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు ప్రత్యేకంగా అందజేస్తున్నారు. సిబ్బంది ఇంటూ అందజేస్తున్నారు. డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ టెక్నీషియన్స్ కానీ పోలీస్ వారు సఫాయి సోదరులు రాత్రి మొదలు మన కోసం ప్రాణాలు అడ్డం పెట్టి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము భారతదేశము ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడ్డది కరోనాను అరికట్టే విధానంలో. అందులో భాగంగా పొటెన్షియల్ నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ ప్రపంచ దేశాలతో సంబంధం ఉన్న నియోజకవర్గము. భగవంతుడి దయతోని 2-3 పాజిటివ్ వస్తే అడిగిట పూర్తి స్థాయిలో చెకప్ చేస్తే నెగిటివ్ రావడం జరిగింది. పొటెన్షియల్ నియోజకవర్గంలో భగవంతుడి దయతో ఇప్పటి వరకు కరోనా వైరస్ అనేది వ్యాపించలేదు. వ్యాపించొద్దని భగవంతుని ప్రార్థిస్తాం. రోజు పని చేసుకొని బతికేవారు రెక్కాడుతనే డొక్కాడని కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వము రేషన్ కార్డు ఉన్నవారికి 12 కిలోల బియ్యము మనిషికి 1500 రూపాయల కుటుంబానికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రేషన్ కార్డు లేని వారికి ఇట గుర్తించి వారికి 12 కిలోల బియ్యము 500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మళ్ళీ 2 విడత గిట నిన్నటిసారి స్టార్ట్ అయింది. ఆ విధంగా ప్రభుత్వం చేసేది ఒకేత అయితే మానవ సేవే మాధవ సేవ, ఉడతా భక్తి సాయాన్ని అందించడంలో భాగంగా మనం గిట సాయం చేయాలనే ఆలోచనతో స్థానిక సోదరుడు రాజ్ కుమారు వారి బృందము ఈ కార్యక్రమాన్ని పేదలకు కొద్దిగా గొప్ప సాయం చేయాలని చెప్పి ఫుడ్ కిట్లు తయారు చేయడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి నుంచి చాలా మందికి ఎంతో మంది లేని వాళ్ళకు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు మన కాళ్ళగడ్డ రాజ్ కుమార్ అన్న ఇప్పటి వరకు 15,000 సందిగ్ధలు మరియు 22,000 మాస్కులు ఇవ్వడం జరిగింది. ఇలా మొత్తం తెల్లపూర్ మున్సిపాల్ మొత్తం పంచడం జరిగింది. ఇది చూసి టీవీలలో కొన్ని చూసి రాజకుమార్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా లేని వాళ్ళు ఉన్నారు సరుకులు కూడా ఇద్దాం మనకు మాట్లాడే వరకు ఆ ఎంతమంది ఉన్నాడికి 200 మంది అంటే చెప్పే వరకు దాన్ని కూడా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే కాదు మళ్ళీ తెల్లపూర్లో కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా పంచుతాని ముందుకు వచ్చి మొత్తం తెల్లపూర్ మున్సిపాలిటీ 1500 కిట్లని అందడం జరిగింది. అందరికీ నమస్కారం. కరోనా ప్రపంచ దేశాలన్నింటినీ ఇబ్బంది పెడుతున్న సమస్య. చిన్న పెద్ద ముసలి ముతకాని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఆ దేశం ఈ దేశం అనే దానికి ఏం తేడా లేదు. ప్రతి దేశాన్ని యుద్ధం చేస్తున్న పరిస్థితి జరుగుతుంది. గొప్ప దేశాలైన అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు పోతుంది. పెట్టుకోబోతున్న పరిస్థితి ఉంది. చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కావున మన రతన్ టాటా లాంటి వారు గొప్ప వ్యక్తులు 1500 రూపాయలు ఇచ్చి తన గొప్ప మనుషులు చాటుకున్నారు. అవసరమైతే దేశానికి మొత్తాన్ని తను యావదాస్తుని రాసిస్తాయి మాట నన్ను ఇన్స్పైర్ చేసింది. తనని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇవాళ ఎంతమంది మొత్తానికి
శానిటైజర్స్ మాస్కులు ఇదివరకే అందజేశాము. పుష్పాల్ మొత్తానికి ఈ రోజు కూడా ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే ఇట్లా సేవా కార్యక్రమం అంటే ఎప్పటి వరకు కొనసాగిస్తారు మీరు మీ ఆలోచన ప్రకారం? కరోనా ఉన్నంత వరకు చేయాలనేది నా ఉద్దేశం.